Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోలగట్లకు జగన్ బంపర్ ఆఫర్. ఆ కీలక పదవి ఆయనకే. జగన్ మరో నలుగురికి కీలక పదవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 4 జోన్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు 4 ఉండడంతో 4 కీలక పదవులు దక్కనున్నాయి. ఈ 4 ఎవరన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ హోదా ఉండడంతో మంత్రి పదవికి స్థాయిలో పదవి ఉండడంతో పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆశావాహులు పెద్ద సంఖ్యలో పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలిపై అనేక మంది పోటీ పడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ఆశావాహులు కనిపిస్తున్నారు. అక్కడ సీనియర్ నేతలు కూడా ఉండడం ఇందుకు కారణమని చెప్పాలి. ప్రధానంగా విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామి పేరు వినిపిస్తోంది. నిజానికి కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి దక్కాల్సి ఉంది. తొలి నుంచి జగన్ను నమ్ముకున్న వ్యక్తి కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అందరూ భావించారు. కానీ కోలగట్ల వీరభద్రస్వామికి అప్పట్లో బొత్స సత్యనారాయణ అడ్డుపడినట్లు టాక్. అందుకే వెల్లంపల్లి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చారంటారు. కోలగట్ల వీరభద్రస్వామికి ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్లయితే ఆయన కూతురు శ్రావణికి దక్కి ఉండేది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. అంటే వచ్చే ఏడాది మార్చి తర్వాతే. అప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. మరోవైపు పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఎక్కువ పదవులు దక్కాయి. 2 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా ఆ జిల్లాకు రావడంతో విజయనగరం జిల్లాకే ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ పదవిని విజయనగరం జిల్లాకు ఇస్తారంటున్నారు. అందుకే మరోసారి కోలగట్ల వీరభద్రస్వామి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈసారైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా కోలగట్లకు పదవి దక్కుతుందని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.